సరేంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీలో మీ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే 130 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, గెలుపోవటం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక నా పరిస్థితి అంటారా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గౌరవించింది, గౌరవిస్తుంది. నన్ను నేను జిల్లా అధ్యక్షుడిగా కానివ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కానివ్వండి, లేకపోతే ఆ రోజు ప్రజా చైతన్య యాత్రకి రాష్ట్ర కన్వీనర్ కానివ్వండి, పిఎస్సీ మెంబర్ కానివ్వండి, ఈరోజు ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా నాకు ఇచ్చిన బాధ్యతను ఎప్పుడు నేను చాలా బాధ్యతయుతంగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది. నేను హానెస్ట్గా ఏదైనా కూడా పూర్తి రిసోర్స్ఫుల్గా పనిచేస్తానన్న పేరు నాకు ఉన్నది. కాబట్టి నన్ను పార్టీ గుర్తించేది గౌరవిస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వ్యవహారం కొంత కాకరేపుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీలో. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారా అనే అంశాన్ని మనం పక్కన పెడితే చూడండి, ఏదైనా సరే అంశాలు కొన్ని ఇష్యూస్ మనం రూమ్లో మాట్లాడుకున్నంతసేపు అది మా చర్చలాగా ఉంటుంది. మరి మీకు చేరినప్పుడు న్యూస్గా మారుతుంది. నేను గతంలో కూడా ఈ మాట ఎప్పుడు స్పష్టంగా చెప్తుంటాను. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే, వెంకటరెడ్డి గారి గ్రీవియన్సెస్ వెంకటరెడ్డి గారికి ఉండవచ్చు. ఎందుకంటే తమ్ముడు ఆల్ ఆఫ్ సడన్గా ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేసి కొన్ని అలిగేషన్స్తో వారు వెళ్ళిపోయినప్పుడు, వీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినారు. యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్సీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా, మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకుడిగా వారు నరనరాలు కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకున్నది. వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను చనిపోయినా కూడా నా మీద కాంగ్రెస్ పార్టీ జెండానే కప్పాలని చెప్తారు. అంటే అంత గొప్పగా కాంగ్రెస్ పార్టీలో లీనమైనటువంటి వ్యక్తిగా వారిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గౌరవిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే, తమ్ముడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సడన్ షాక్. అది ఒకవైపు తమ్ముడు కుటుంబము, మరోవైపు పార్టీ, అయినా కూడా తమ్ముడు నిర్ణయానికి భిన్నంగా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తమ్ముడు నిర్ణయానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలోనే వారు కొనసాగుతున్నారు. అటువంటి సమయంలో వారికి కొంచెము అడ్జస్ట్ కావడానికి సమయం ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు షాక్లో ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేషన్లో కానీ షాక్లో కానీ ఒక మనిషి అన్ని మనం అర్థం చేసుకోవాలి. వారిని అర్థం చేసుకొని వారికి తగిన సమయం ఇవ్వాలి. వారిని అడ్జస్ట్ మనం కలుపుకొని వారి పార్టీ కోసం వారి సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇమీడియట్గా వారి మీద మనము రకరకాలుగా స్పెక్యులేషన్స్ కానివ్వండి, రకరకాలుగా మాట్లాడడం కానివ్వండి, మరి ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి కానివ్వండి, దానివల్ల మరి డెఫినెట్గా వారి రియాక్షన్స్ వైల్డ్గానే ఉంటాయి. వైల్డ్గానే ఉంటాయి. ఎంత వైల్డ్గా ఉన్నా కూడా వారు నిన్న కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను గుర్తున్నది, నేను చూసినాను మరి మీడియా ద్వారా. నేను కాంగ్రెస్ పార్టీ వీడే సమస్య లేదంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వీడని అంటూనే మరోవైపు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా తొలగించాలని నిన్న ఢిల్లీకి వెళ్ళారు ఏ మన పీసీసీ నేతలందరూ కూడా. దాంట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రియాంక గాంధీ భేటీలో గైరహాజరవటం, మరోవైపు ఆయన దూతల్ని పంపించినా కూడా నేను సెక్యూరిటీ పెట్టి గెంటేస్తాను అని అంటాం, మరి ఇవాళ ప్రియాంక గాంధీతో ఆయన వెళ్ళి భేటీ అవ్వటం, ఎట్లా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ కూడా? అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు సరే, వారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తుల మీద, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి సభ డయాస్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలు మాట్లాడినటువంటి కొన్ని మాటలు వారిని కొంచెం బాధ పెట్టి ఉంటవి. దాని సబ్సిక్వెంట్గా మరి వారు కూడా అపోలజీస్ ఇచ్చిన తర్వాత అది సర్దుబంగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ పరిస్థితిని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయాలా. ఆ ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఇప్పుడు వారి గ్రీవెన్సెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని వెనుక ఉన్నారు. పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ పడుతుంది. డెఫినెట్గా నాయకుడి మీదనే బ్లేమ్ వస్తుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కూడా నాయకుడు మాట్లాడించినట్టుగాను, నాయకుడు అధ్యక్షతనలో లేకుంటే వారి సమక్షంలో ఏదైనా మాట్లాడినప్పుడు అది నాయకుడి మీద చుట్టుకుంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఏ రకంగా ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఉంటుంది. ఇప్పుడు సరే, వ్యక్తిగతంగా మరి వారి గ్రీవెన్సెస్ మరి రేవంత్ రెడ్డి గారి మీదనో ఇంకెవరి మీదనో ఉన్నా కూడా అదే అంశాన్ని మాట్లాడడానికి ఈరోజు ప్రియాంక గాంధీ గారు బహుశా పిలుచుంటారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఉన్నమాట, వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఇబ్బందులు కొత్త కాదు. మేము తప్పకుండా రివోక్ అవుతాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మేము అన్ని రకాల అధికారాన్ని చూసినాము, ప్రతిపక్షాన్ని చూసినాము, ఇలాంటి పోరాటాలు చూసినాము, మాకు ఇవి కొత్త కాదు. కానీ ఒక అంశం నేను చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నానంటే, ఇలాంటి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసేటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది. సో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్తలే మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అది ఈవెన్ కుటుంబంలో అయినా, అన్నదమ్ముల్లో అయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి సెన్సిటివ్ ఇష్యూస్. సెన్సిటివ్ ఇష్యూస్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేది
ఒక సీనియరు ఒక బాధ్యతయుతమైనటువంటి వ్యక్తులు దీన్ని హ్యాండిల్ చేయాలా తప్ప ఎవరంటే వాళ్ళు మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను నా స్థాయిని మించి నేను మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అది నేను తప్పుగా భావిస్తాను. ఎందుకంటే వారిని హ్యాండిల్ చేయాలంటే డెఫినెట్గా మరి హైకమాండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వారిని హైకమాండ్ పిలుచుకొని మాట్లాడుకొని మరి బుజ్జగించుతారా లేకుంటే వారు మాట్లాడతారా పాసిఫై చేస్తారా ఇది బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ స్థానికంగా నాయకత్వం ఎవరైనా సరే దాని గురించి మనము మాట్లాడినట్టు ప్రొకేట్ చేసినట్టుగా భావించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని సెన్సిటివ్ హ్యాండిల్ చేయాలని భావిస్తాను.